ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ప్రవీణ్ షా ప్రకాష్ గారు రమేష్ గారి యొక్క కింది స్థాయి అధికారిని పిలవాలంటే కూడా రమేష్ గారి యొక్క అనుమతి కావాలి. కింది అధికారిని మాత్రం ఎలా పిలిస్తారు? సీనియర్ అధికారిగా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన దీనిపైన కూడా కంక్లూషన్ మీరు చెప్పగలిగితే సంతోషిస్తాను. ఎందుకంటే చెప్తా. రెండో విషయం ఏంటంటే ప్రధానంగా ఈ రాజకీయ పార్టీల యొక్క రంగుల్ని ఎలక్షన్ కమిషన్ ఆపాదించడం ఎంతవరకు సంబంధించిన వంటి కాలర్లు కూడా మాట్లాడేటప్పుడు ఒక హైకోర్టు స్థాయి జడ్జి లాంటి వాళ్ళు చెబుతున్నారు, మళ్ళీ విమర్శిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం పైన గౌరవం లేకుండా మాట్లాడుతున్నారా, లేదా రాజ్యాంగ సంస్థల్లో ఉన్న అధికారుల మీద గౌరవం లేకుండా మాట్లాడుతున్నారా? రెండు, అయ్యే ప్రభుత్వ అధికారులు సంప్రదించేది వేరు, ప్రభుత్వాన్ని సంపాదించడం వేరు. ఎలక్షన్ జరపాలంటే పై అధికారులు పై ఎలక్షన్ కమిషన్ సంప్రదించి నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధులు రాష్ట్రం నుంచి ఉన్న అధికారులు కలిసి వాళ్ళని సంప్రదించి ఎలక్షన్ నిర్ణయం తీసుకుంటారా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే ఎలక్షన్ పెట్టాలన్నా వద్దా, పెట్టమంటే పెడతాం, లేదంటే తీసేయమంటే తీసేస్తామని ఎలక్షన్ కమిషన్ అడిగే ప్రసక్తి ఉండదు. కాబట్టి నా ఉద్దేశం దీనిపైన కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్. రైట్ రైట్, క్లారిటీ ఇచ్చే ముందు కాలర్ అందుబాటులో ఉన్నారు మనకు, కడప నుంచి ఓబుల్ రెడ్డి గారు. ఓబుల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం, పెద్దలందరికి నమస్కారము. చెప్పండి. మార్చి 17వ తేదీన ఒక్క మాట గవర్నమెంట్ కు ఇట ఖచ్చితంగా ఎన్నికలు వాయిదా వేయాల్సిందని ఒక్క మాట చెప్పింటే గోరుతో పోయి గొడ్డేలు చేసిన సార్ దాని ఈ బుద్ధు ఇద్దరు అనుకూలంగా మార్చుకొని పని ఏదైనా చేయాలి, కానీ వీళ్ళు ఎప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారంటే ఇద్దరికీ నష్టమే సార్. అది ఆలోచన పడి ఇద్దరు కూడా మన వెంకటరెడ్డి గారు కూడా చెప్తాను బాగా దాని అనుకూలంగా ఎప్పుడైనా ఇష్టమైన ఎలక్షన్ ఏమి ఇబ్బంది ఏమో అంతలకలు జరుగుతుంది, మనకు జరుగుతాయి అంతే, దానికి భయపడాల్సిన పని ఏమి వెంకటరెడ్డి మన వెంకటరెడ్డి గారు కూడా చెప్తాను వైఎస్ఆర్ పార్టీ తరఫున. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, శివగారు అశ్వరావుపేట నుంచి. శివగారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి రజిత్ గారు, ప్యానలిస్టులు కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను 3 క్వశ్చన్స్ అడుగుతానండి, నాకు రిప్లై సమాధానం చెప్పనండి. శ్రీనివాస చౌదరి గారు గురువిన్న కింద ఆ నలుపు కింద చూసుకోవాలండి. కాలర్స్ మీకంటే తెలివి గల వాళ్ళు ఉన్నారు, మీకంటే గొప్పగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఇప్పుడు సిఈసి కంటే సిబిఐ ఒక రాజ్యాంగ వ్యవస్థ కదా, స్వతంత్ర ప్రతిపత్తి కదా. సిబిఐని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కదా అని ఉన్నాడు పెద్ద గొప్ప, మరి దాని గురించి మాట్లాడండి ఆయన. ఇంకొకటి అండి, చంద్రబాబు నాయుడు గారు మరి అంతకు ముందు ఎలక్షన్ అప్పుడు ద్వివేది గారి ఇంటికి వెళ్ళి, ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ కదా, ద్వివేది గారి ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడాడో 5 కోట్ల మంది ప్రజలు చూశాడు. ఇప్పుడు ఈయన రాజ్యాంగం గురించి నీతి కబుర్లు చెప్తాడు. ఈ విజయ్ కుమార్ గారు అప్పుడు కలిసి ఉన్నాడు, ఈ నీతి కబుర్లను ఏం చేశాడు అప్పుడు ఆయన. ఇంకొక విషయం అండి, అప్పుడు అప్పుడు ఆర్జ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషనర్ అన్ని పార్టీలను పిలిచి బాబు ఇలా కరోనా అంటున్నారు ఎలా అంటున్నారు, ఆర్జ్ చేద్దామా ఎలక్షన్ జరుపుదామా, ఇంకా 3 రోజులు ఉందని ఎందుకు చెప్పలేదండి? నిమ్మగడ్డ రమేష్ గారు అప్పుడు ఆర్జ్ చేసినప్పుడు కూడా అన్ని పార్టీలను పిలవాలి కదా, ఇప్పుడు పిలవడం కారణం ఏంటి? ఆయన తప్పుడు తప్పు పుచ్చుకుంటాకి. నెక్స్ట్, ఆయన పార్టీ అయ్యే తోటలో కామినేని శ్రీనివాస్ గారు ఆ ఆ కేసులో ఇన్క్లూడ్ అయ్యాడు. ఆయన రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, గుంటూరు నుంచి రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. రంజిత్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, ప్లీజ్. మార్చిలో ఇదే విధంగా ఎలక్షన్లు పెట్టేటప్పుడు ఆ ఎన్నికల కమిషన్ గారు ఎవరిని సంప్రదించారండి? ప్రభుత్వాన్ని కూడా అడగల, ఆరోగ్య సలహాదారుని కూడా అడగల, ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ కానీ ఆయనకు బదిలీ చేసే పార్టీని పిలుస్తున్నారు తప్ప మళ్ళీ ఎవరిని పిలవట్లేదు. నాకు ఒక ఆయన గారు చెప్పారు, ఇప్పుడు ఆయన తిండి ప్రజల సొమ్మండి, ప్రజలు పన్ను కట్టితే తింటున్నాడు ఆయన. ఆయన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలా? ఈ రాజకీయ ఈ ఎలక్షన్ క్రీడలో తుదకు గెలిచేది ప్రజలు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, జగన్ కాదండి, ప్రజలు గెలుస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన పరిపాలన ఆయన చేయాలండి. నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఆయన తిరిగే దాంట్లో నా సొమ్ము కూడా 10 పైసలు 20 పైసలు ఉంది, నాకు అధికారం ఉంది ఖచ్చితంగా. ఈ దేశం ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి అధికారం ఉంది. గవర్నమెంట్ సంప్రదించు, జగన్ కూర్చోబెట్టు, అయ్యో ఈ విధంగా ఉంది, సెకండ్ వేవ్ ఉందని మోడీ గారు చెప్పాడు మొన్న. ఈ విధమైన వేవ్ లో ఎలక్షన్ ఎట్ట కడతానండి ఆయన? మనిషా లేకపోతే ఇంకేదన్నా? రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వైజాగ్ నుంచి రాజన్ గారు. రాజన్ గారు నమస్తే అండి. నమస్తే రంజిత్ గారు. నమస్తే అండి. ఎన్నికల గురించి ఇంత ప్రస్తావన జరుగుతోంది కదా, మరి ఆ కోవిడ్ విషయంలో ఇంత ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోవిడ్ వస్తుందని ఆపేశారు, ఆపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. దానికి మిగతా వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తారు, సినిమా హాల్స్ ఓపెన్ చేస్తారు, పెద్ద స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు అని చెప్తున్నారు, అందువల్ల ఎన్నికలు పెట్టొచ్చా అని. ఎన్నికలు అనేది ప్రతి వాళ్ళు వెళ్ళవలసిందండి, వీళ్ళు ఇష్టానుసారం వెళ్ళే షాపింగ్ మాల్స్ వాళ్ళు ఇష్టం కొద్దీ వెళ్తారు, వెళ్తే అంటించుకుంటే అంటించుకుంటారు కోవిడ్. కానీ ఓట్ అనేది అందరూ వేయాలి కదా,
దాని వల్ల స్ప్రెడ్ అయితే ఎంత ప్రమాదం, దాన్ని మళ్ళీ గవర్నమెంట్ అంటారు మీరు ఎన్నికలు పెట్టారు కోవిడ్ స్ప్రెడ్ అయిందని అంతా వెళ్ళిస్తూ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఖచ్చితంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు, అందులో వేరే డౌట్. హరీష్ సాల్వే గారు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టుకొని వాదించుకోవడం ఏంటంటే ఎక్కడైనా చాలా శోచనీయం కదా, ఎంత అర్థరహితంగా ఉంది. చూస్తున్నాం కదా ఆయన వ్యవహారం, ఆయన నిర్ణయాలు, 7 కోట్ల రూపాయలు ఫీజు ఇచ్చి ఆ పదవి నిలబెట్టుకోవడం అంటే తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా వ్యవహరిస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి రాజన్ గారు. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, విజయవాడ నుంచి వెంకట సుబ్బారావు గారు. వెంకట సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు వీళ్ళకంత భయం లేని కానీ ఇప్పుడు కరోనా వల్ల అనుకుంటే మరి నొంది సాపుడు మీద అక్కడ షాపింగ్ మాల్ ఎక్కడైనా గుంపులు గుంపులుగా ఉంటున్నారు, మరి ఆటకు వదిలేరు ఎలక్షన్కి అర్థమే ఉందని ఆయన పైన ఆయన చేసుకోని వీళ్ళు ఎంత భయపడతారండి. ఇప్పుడు ఇక్కడ చెవ్వలలో చూడండి ఎక్కడైనా గుంపులు గుంపులు తిరుగుతున్నారు జనం మరి. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ రైట్, విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అంటే సీనియర్ జూనియర్ అనే విషయాన్ని పక్కన పెట్టినా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమారానికి ఏదైతే విభేదాలు తారాస్థాయికి చేరిన పరిస్థితి, కోర్టుకు వెళ్ళారు, కోర్టుతో పాటు సమానమైన హోదాలో నేనున్నాను, ఇలాంటి లేఖలు కానీ గతం కానీ ఇప్పుడు కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఏం చేయాలనుకుంటావు? అంటే రంజిత్ గారు, ఇప్పుడు నేను కాలర్స్ కూడా విన్నాను, మేము రమేష్ కుమార్ గారిని సపోర్ట్ చేయట్లేదండి. అప్పుడు మొన్న లాస్ట్ టైం కోవిడ్ ఉన్నప్పుడు రమేష్ కుమార్ గారు తీసుకోవడం నిర్ణయం తీసుకోవడం అనేది 100% వాస్తవానికి ఎస్ఈసీ కింద నిర్ణయం తీసుకున్నారు, ఆయన సొంతంగా తీసుకున్నారు అనే దాన్ని 100% కరెక్ట్ కాదు. కానీ అప్పుడున్న పరిస్థితులు మాకు తెలుసు, మేము రాజకీయంగా ఉన్నాము, మేము ఎలక్షన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ముందుకి మా క్యాండిడేట్లు మేము తీసుకొని ముందుకెళ్లాల్సిన టైంలో వీళ్ళ అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అవి మాకు తెలుసండి. ఆ టైంలో కనుక కోవిడ్ ఉన్నా ఏదున్నా లేకపోయినా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ మాత్రం 100% ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని విచక్షణ రహితంగా వాళ్ళ పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు దీనికే కానీ ఉన్నది ఆలోచించరు అనే దాని మీద మేము పూర్తి నిర్ణయానికి వచ్చాం. ఆ రోజు రమేష్ కుమార్ గారు ఒకవేళ కనుక వాళ్ళని సంప్రదిస్తే 100% నో అనే చెప్పేవారు. ఎందుకంటున్నానంటే ఇక్కడ క్లియర్ గా అందరూ ప్రజలందరూ గమనించాలి, ఇది పార్టీకి సంబంధించింది కాదు. ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితుల్లో అది తీసుకున్న నిర్ణయానికి మేము సపోర్ట్ చేసాం, అంతేగాని అది ఆ నిర్ణయం ఎప్పుడు కరెక్ట్ అని నేను మేము అనం ఆ రోజు ఆ పరిస్థితుల ప్రకారం. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు మందు విపరీతంగా బయట విపరీతంగా వదిలేశారు. ఆ రోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ విశాఖపట్నంలో కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ రావడానికి అదొక కారణం అండి. ఇది వాస్తవం, ఇది అందరూ గమనించాలి. రెండు, ఈ రోజు రమేష్ కుమార్ గారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తానంటే ఎవరు అనుసరించరు. మేము మాట్లాడు ఈ రోజు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ చెయ్యొద్దు ఎలక్షన్ మేము వెళ్ళలేము అని అంటే 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ యాక్చువల్ గా రూల్ ప్రకారంగా లేకపోతే ఉన్న పరిస్థితుల ప్రకారంగా వైఎస్ఆర్ సిపి అంటుందని మేము నమ్మం. వాళ్ళకి ఈ రోజు రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఉన్నంత వరకు 100% వాళ్ళు ఎలక్షన్ కి వెళ్ళరు, అది మేము చెప్తున్నాం. అంతర్లీనంగా బయటికి ఏం చెప్తున్నారు, ఈ కోవిడ్ గురించి చెప్తున్నారు. కోవిడ్ మీరు చెప్పిన రీజన్ 100% ఇప్పుడు సూట్ అవుతుంది. ఆ రోజు ఆయనకి సూట్ అయితే ఈ రోజు మీరు సూట్ అవుతుంది. ఏది ఏమైనా సరే కోవిడ్ ఉన్న టైంలో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. అంతేగాని ఎంతసేపు మేము వైఎస్ఆర్ సిపి పార్టీకి మేము ఊరికే వాళ్ళ మీద పడిపోతున్నామని మాత్రం దయచేసి కాలర్లు కానీ లేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ మీరు గమనించాలి, సపోర్టర్ కానీ గమనించాలి. మీకు అంతకీ చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులకి మీరు సపోర్ట్ చేసిన పార్టీకి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఈ రాష్ట్రం మొత్తంలో పడిన రోడ్లకు పడిన గోతులు మీరు కప్పించండి, అప్పుడు మాట్లాడదాం. మేము ఎన్ని సపోర్ట్ చేయలేదు వైఎస్ఆర్ సిపికి, వాస్తవానికి 100 పనులు చేస్తే అందులో 99 పనులు అన్ని తప్పులే చేస్తారు వీళ్ళు. ఈ ఒక్క తప్పు ఒక్కదానికి మంచి చేస్తే ఒక్కటి మేము మంచినే చెప్తున్నాం. ఈ రోజుకి చెప్తున్నాం, ఈ రోజు రమేష్ కుమార్ గారిది వాస్తవానికి 100% ఆయన ఉన్న దాని ప్రకారంగా ఆయన కూడా ఒక జడ్జి ఎలాగ బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వీళ్ళు అవుట్ ఆఫ్ ది లైన్, ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది లైన్ వెళ్ళి ఆయన పర్సనల్ గా ఆయన టార్గెట్ చేస్తున్నప్పుడు మేము ఒక బాధ్యతాయుతంగా ఉన్న పార్టీ 100% ఆయన్ని సపోర్ట్ చేయాలి. రైట్ రైట్ రైట్, దానివల్ల మేము ఊరికే ప్రతి సిస్టమ్ ని మేము సపోర్ట్ చేయాలి. సిస్టమ్ లో తప్పులు ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు పర్సనల్ గా తీసుకున్నారు, ఎవరు సొంత నిర్ణయాల కోసం సొంత లాభాల కోసం తీసుకున్నారు అనేది వాళ్ళది తప్పు. అందులోని అందరూ పాత్రదారులు అవుతున్నారు ఈ రోజు. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, ఒక్కసారి రంజిత్ గారు,
ప్రతి కాలర్ కి ఒకటే చెప్తున్నా, దయచేసి ఇక్కడ జనసేన పార్టీకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, ఓన్లీ రాజకీయ ఇంట్రెస్ట్ లు కూడా ఏం లేదు, ఓన్లీ ప్రజలు, ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఈ ఇంట్రెస్ట్ మీదే. ఎవరైనా సరే మాకు ఒక్కటే, వాళ్ళు తప్పు చేస్తే మేము ప్రశ్నిస్తాం, వాళ్ళు మంచి చేస్తే మేము హర్షిస్తాం. రైట్ 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 అనేకమైన ఈ విషయాలు ఒకవేళ కావాలంటే ఒక చర్చ, మీ రంజిత్ గారు మీరు కూడా ఒక చర్చ పెట్టండి. మొత్తం జనసేన పార్టీ ఈ సంవత్సరం దాంట్లో ఎన్ని హర్షించింది, ఎన్ని విభేదించింది, దాని మీద చర్చ కావాలంటే పెట్టండి. అంతేగాని ఊరికే మా మీద మాత్రం ఇది చేయొద్దు. 100% రమేష్ కుమార్ గారు ఆయన పదవి ప్రకారంగా, ఆయనకున్న పరిధుల ప్రకారంగా ఆయన చేయాలి. కానీ ఈ రోజు కండిషన్స్, ఇక్కడ ఉన్న పరిస్థితులు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ప్రజాస్వామ్యం దీని మీదే. రైట్ 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 ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్.